ఎలా ఉంది భయ్యా సినిమా? హాయ్ గాయ్స్, డెవిల్ సినిమాకి వచ్చేసాం అన్నా. నేను మీ సినిమాల వరనన్నా, మళ్ళీ వచ్చినానన్నా, నన్ను కూడా బిగ్ బాస్ పంపించండి అన్నా, ప్రతి వారం సినిమాలు చూసి రివ్యూలు పెడుతున్నానన్నా, నా కష్టాన్ని అర్థం చేసుకుంటానన్నా, బిగ్ బాస్ పంపించండి అన్నా. చాలామంది అడిగారు, పోల్ పెట్టావు, దాంట్లో డెవిల్ సినిమా చూడమని మాక్సిమం మెంబర్స్ ఓట్ చేశారు, అది చూడకుండా బబుల్ గమ్ రివ్యూ ఫస్ట్ ఎందుకు ఇచ్చావని. దానికి ఆన్సర్ ఏంటంటే, బబుల్ గమ్ సినిమా నిన్న నైట్ చూశాను, ఒక స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది, సో అందుకే ఫస్ట్ రివ్యూ అది ఇచ్చాను. బట్ ఈరోజు మార్నింగ్ డెవిల్ సినిమా చూశాను, దానివల్ల లేట్ అయింది డెవిల్ సినిమా రివ్యూ. మొన్నేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద సినిమా తీసి స్పై అనే సినిమాతో రాడ్ దింపారు భయ్యా. ఈరోజు కొత్తగా డెవిల్ అనే సినిమా తీసి మళ్ళీ ఇంకో రాడ్ దింపారు. ఆఫ్టర్ వాచింగ్ దీస్ మూవీస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బీ లైక్, అయ్యా అయ్యా వద్దయ్యా, నా మీద సినిమాలు తీయకండి. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే బయటకు వచ్చేద్దాం అనుకున్నాను భయ్యా, బట్ మొత్తం సినిమా చూసి రివ్యూ వెళ్ళదు భయ్యా, అందుకే కూర్చున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ భయ్యా కాంప్రమైజ్ లేకుండా తీశారు, ఆర్ట్ వర్క్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఎవరైతే అర్జున్ రెడ్డి ఇంకా యానిమల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో, ఆయన ఈ సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు భయ్యా. మ్యూజిక్ కూడా ఆయనే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన ఓన్లీ సందీప్ రెడ్డి బంగాకి మంచి మ్యూజిక్ ఇస్తాడు భయ్యా. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ చాలా యావరేజ్గా ఉంది, ఎట్ ప్లేసెస్ ఎంఎం కీరవాణిని ఇమిటేట్ చేసినట్టుంది. ఫైట్స్ ఉంటాయి భయ్యా, దాంట్లో ఇన్నోవేషన్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఓకే ఉన్నాయి భయ్యా, పెద్ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ కాదు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటారు, సుభాష్ చంద్రబోస్ అంటారు, డెవిల్ అంటారు, మర్డర్ అంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, చిరాకు దొబ్బుతూ ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారు చాలా కొత్త సబ్జెక్ట్స్, కొత్త సెటప్స్, ఇంకా కొత్త బ్యాక్డ్రాప్స్ చూస్ చేసుకుంటుంటారు భయ్యా, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కానీ ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో లోపం ఉంది. ఓవరాల్గా డెవిల్ ఈజ్ అ బ్యాడ్ ఫిలిం భయ్యా, ఇట్ నైదర్ థ్రిల్స్ యూ నార్ స్కేర్స్ యూ. అసలు ఒక హై మూమెంట్ కూడా ఉండదు ఈ సినిమాలో. బబుల్ గమ్ చాలా బెటర్ ఈ సినిమాతో కంపేర్ చేస్తే. అందుకే నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 0.75 టమాటోస్ భయ్యా. హిందీలో డిటెక్టివ్ బోమకేష్ బక్షి అనే సినిమా ఉంటుంది భయ్యా, 2015 రిలీజ్ అయింది, మన సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరో దాంట్లో, మస్తు ఉంటుంది, చూసేయండి. చూసి మీకు ఏమనిపించిందో ఆ మూవీ గురించి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు డెవిల్ సినిమా చూసుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.